అమిత్ షాతో జగన్ భేటీ రేపు మాపై హెడ్డింగ్కి ఇది వస్తుందేమో ఇది ఇంత ముందే చెప్పుకున్నట్టు చెవులు మెల వేసారు మోకాళ్ళ మీద వేయించారు కన్నెర్ర చేస్తే నాలుగడుగులు జగన్ వెనక్కిపోయాడు ఇట్లాంటి వాటితో పాటుగా అర్ధరాత్రి సమావేశమైన వేస్తారు ఇక్కడ ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రికి రాత్రి పగలనే ఉండవు అర్ధరాత్రి పూట తుఫాన్ వస్తుంటే అర్ధరాత్రి ఏం చర్యలు తీసుకుంటారులే అని పడుకోరు అర్ధరాత్రి వరదలు వస్తుంటే అర్ధరాత్రి ఏం చర్యలు తీసుకుంటామంటే పడుకోరు ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ రన్నింగ్ ప్రాసెస్ అనేటి ఇక్కడ బేసిక్గా మూడు పాయింట్లు వినబడుతున్నాయి జగన్ టూర్లో ఒకటి మూడు రాజధానుల వ్యవహారంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి అడ్డం రాజధానులు మూడుగా విడదీయాలా లేదా ఒకవేళ మూడు రాజధానులు అనే పదం కుదరకపోయినా పరిపాలన ఎక్కడ నిర్వహించుకోవాలనే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అది ఒకవేళ అడిగితే రేపు పొద్దున కేంద్రం కూడా పరిపాలన ఆ లిష్టం ఎంతకుముందే చెప్పేసింది కదా ఆల్రెడీ కేంద్రం ఆ రూట్లో వైజాగ్లో రేపు మార్చి నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించబోతున్నానన్నటువంటి సమాచారం ఇవ్వటం తద్వారా పరోక్ష ఆశీర్వచనం తీసుకోవటం ఎందుకంటే ప్రత్యక్షంగా ఆ మాట చెప్పదు కాబట్టి రెండవది వచ్చేటప్పటికి తాజాగా ఎదురవుతున్నటువంటి కీలకమైనటువంటి చిక్కులు ప్రభుత్వానికి ఏవైతే కే రా రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి సెక్షన్ నైన్ సెక్షన్ టెన్ సంస్థలకు సంబంధించినటువంటిది తెలంగాణ ఇవ్వట్లేదు అడక్కపోవడం ద్వారా ఇక్కడ కోల్పోతున్నటువంటి పరిస్థితి దాని విషయంలో ఏ తెగిల్చేయమని తేల్చేయమని ఎందుకంటే మొన్ననే ఉద్యోగుల వ్యవహారం సుప్రీంకోర్టు కూడా తేల్చేసింది ఆ రూల్ ప్రకారం ఫాలో అవ్వమని మొన్నటిదాకా విద్యుత్ ఉద్యోగులు వివాదం అయ్యాయి ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు దాని ప్రతిక ప్రాతిపదికన సెక్షన్ నైన్ సెక్షన్ సెన్ సంస్థలు తేల్చే పని కూడా కేంద్ర ప్రభుత్వం అందే ఉంది అది ఒకటి తేల్చడం ద్వారా దాదాపు మినిమం ట్వంటీ థౌజండ్ క్రోర్స్ మాక్సిమం నలభై యాభై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది ఇదొకటి తెమిల్చేటువంటి కార్యక్రమం ఇంకొకటి వచ్చేటప్పటికి భోగాపురం ఎయిర్పోర్టు వేగంగా పూర్తి చేయించేందుకు ఒకటి ఇవన్నీ అధికారికపరమైనటువంటి కాన్సెప్ట్ ఇందులో తెర వెనకాల ఉండేటువంటిది పొత్తులు ఎత్తులు వ్యవహారం ఉంటుంది పొత్తు అయితే వైసీపీ బీజేపీ పొత్తు అనేది ఇంపాజిబుల్ ఇంకొకటి చంద్రబాబుని దెబ్బ కొట్టాలన్నటువంటి ఆలోచన జగన్కి ఎప్పుడు ఉంటుంది భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటంటే తను చంద్రబాబు మీద మరింత దూకుడుగా వెళ్ళే పరిస్థితి వస్తే అప్పుడు అవసరమైతే లీగల్ సపోర్ట్ అవసరమైతే ఫోర్స్ సపోర్ట్ ఇట్లాంటి సైకలాజికల్ సపోర్ట్ మానసిక అండ ఏమన్నా కోరుకుంటున్నారా అంటే ఇక తెగించకపోతే కష్టం అన్నటువంటి కోణంలో ముందుకెళ్తున్నారని చూడాల్సింది